బ్యాటింగ్ స్ట్రీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ ప్రసాద్. హలో మామా, మనం క్రికెట్ ఆడడానికి గ్రౌండ్ లేదు కదా, ఈ రోజు ఎలాగైనా మంచి గ్రౌండ్ వెతుకుతాను, రేపు అక్కడ హ్యాపీగా క్రికెట్ ఆడుకుందాం. హే మిత్రమా, ఇలా చూడు. ఎవరు? ఇటు చూడు మిత్రమా. ఏంటి, చెట్లు నాతో మాట్లాడుతున్నాయా? నేను అసలు నమ్మలేకపోతున్నా. అవును, నాకు డౌట్, అసలు మీకేమంటే ఇష్టం? మాకు మీరు బాగుండడం ఇష్టం, మిమ్మల్ని సంతోషంగా ఉంచడం అంటే ఇంకా ఇష్టం. అవునా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదేం చూసావు, మా ప్రకృతి అందాలు చూస్తే ఇంకా ఆశ్చర్యపోతావు. అవునా? అవును మిత్రమా, రా. ఆహా, చాలా బాగుంది. అవునా? ఇంకా చాలా ఉంది రామిత్రమ. మీ అందరికి ఒక సర్ప్రైజ్. అవునా? నీకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది, ముందు నీ చెప్పు. సరే, విషయం ఏంటంటే నేను ఇక్కడికి క్రికెట్ గ్రౌండ్ కోసం వచ్చాను. మేము హ్యాపీగా ఉండడమే కదా మీకు కావాలి, అందుకే మిమ్మల్ని క్లియర్ చేసేసి ఇక్కడ హ్యాపీగా మేము క్రికెట్ ఆడుకోవాలనుకుంటున్నాం. అవునా? సరే, నీకు నచ్చిందే చెయ్యి మిత్రమా. థ్యాంక్ యూ. అవును, మీరేదో సర్ప్రైజ్ అన్నారు, అదేంటి? ఇలా చిన్న చిన్న అవసరాల కోసం చెట్లను నరుక్కుంటూ పోతే రేపొద్దున ఆక్సిజన్ కూడా డబ్బులు పెట్టి కొనుక్కునే దౌర్భాగ్య స్థితిలో బ్రతకాల్సి వస్తుంది.
ఆహారం లేకుండా 2-3 రోజులైనా బ్రతకచ్చేమో గాని ఆక్సిజన్ లేకుండా 5 నిమిషాలు కూడా బ్రతకలేం. ఇలాంటి పనులు చేసేవాళ్ళు చెట్లను పెంచకపోయినా పర్వాలేదు కాని దయచేసి చెట్లను మాత్రం నరకద్దు. సేవ్ ట్రీస్, సేవ్ లైఫ్స్. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నది, పెద్ద అయ్యాక మర్చిపోయిన విషయం. వృక్షో రక్షితో రక్షిత. ప్రియమణి గారు, ఆబ్వియస్లీ ఇప్పుడు చూస్తే కొంచెం ప్లేసెస్ లో మళ్ళీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది, కి ప్లాంట్ ట్రీస్ అని స్టార్ట్ అయ్యింది. ఇంకా అది అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఆ మెసేజ్ చాలా బాగుంది ప్రసాద్. అండ్ అది చెప్పే ముందు అబ్బి, బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అవి, చాలా బాగుంది. బాయ్స్ మీరు కూడా ప్లీజ్ వెళ్ళండి. అందరూ చాలా బాగా చేశారు, ఎస్పెషలీ ద మెసేజ్ ఇన్ ది ఎండ్. అబ్బా అందరూ, ఐఎమ్ ష్యూర్ అందరూ ఆ ఫ్రూట్స్ వచ్చిన తర్వాత ఎవ్రీబడి యునానిమస్లీ మేము అందరూ క్లాప్స్ కొట్టాం, బికాజ్ దట్ వాస్ ద హైలైట్ ఆఫ్ యువర్ యాక్ట్. అండ్ ప్రసాద్, వాట్ అ డాన్సర్ యు ఆర్ యా, సీరియస్లీ. చాలా స్మూత్ గా యు ఫినిష్డ్ ఎవ్రీ మూమెంట్, వెరీ నీట్, వెరీ క్లీన్ పర్ఫార్మెన్స్ ఇది. ఐ లవ్ ఇట్ అభి, వెరీ వెల్ డన్ ప్రసాద్, లవ్ యూ రా, వెరీ వెల్ డన్. థాంక్ యూ మ్యామ్. సంగీత గారు, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ నేను చూసిన దాంట్లో. అండ్ ద డాన్సర్స్ డిడ్ సో వెల్. అందరూ మొహంలో ఇంత మేకప్ ఉన్నా కూడా పాపంలా అనిపించింది వాళ్ళని చూసినప్పుడు. అండ్ ప్రసాద్, ఈ పర్టికులర్ పర్ఫార్మెన్స్ లో నువ్వు పెద్ద కాస్ట్యూమ్ ఏం వేసుకోలేదు, చాలా ఇది క్యాజువల్ గా ఉన్నావు, బట్ నీ పర్ఫార్మెన్స్ లో ఇన్నసెన్స్, క్యూట్ గా వచ్చి అదంతా వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద పర్ఫార్మెన్స్ అది మాత్రమే ఉంది. అండ్ అది కరెక్ట్ గా ఉంది. నేను హ్యాపీగా కూర్చుని చూసాను. స్లైట్ గా లాస్ట్ లో నాకు కళ్ళలో నీళ్ళు వచ్చింది. అయ్యో పా, మనం కూడా ఇలా చేస్తున్నాం కదా అని. యు మేడ్ us ఫీల్, సో దట్ ఇస్ వాట్ ఇస్ రిక్వైర్డ్. అండ్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ దిస్ పర్ఫార్మెన్స్. థాంక్యూ. ఇంకా ఏం చెప్పాలి అంటే, సంగీత గారికి ఇంప్రెస్ చేయాలంటే నిజంగా కష్టం. ఐ రియలీ లవ్ ఇట్ యాక్చువల్లీ. షీఈస్ వెరీ ఓపెన్, షీఈస్ మేకింగ్ ఎవ్రీ వన్ బెటర్. యునో, యూ నీడ్ అ బెటర్ టీచర్ టు బి అ బెటర్ స్టూడెంట్ కదా. సంగీత గారు ఇస్ ఇంప్రెస్ మోర్ దాన్ దిస్ ఏం కావాలి. అండ్ నిజంగా ఆ సర్ప్రైజ్ మీరు చెప్పినప్పుడు కూడా నిజంగా ఆ ఫ్రూట్స్ ఇస్ గోయింగ్ టు కమ్, ఐ నెవర్ థాట్, ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్. And Prasad, you are a fantabulous performer. Abhi, ee roju chudaniki chaala baagundi. All the very best guys, all the very best. Thank you judges, thank you guys, good luck, thank you.